గట్టిగా. పాపం పండింది, జగిత్యాల టౌన్ సీఐ నటేష్ సస్పెండ్. మామూళ్ళ కోసం గులాంగిరి అక్రమార్జనకు కక్కుర్తి. కరీంనగర్ లో సీఐగా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టిండు. కేటీఆర్ బంధువుల పక్షాన నిలిచి బాధితులపై పైశాచికం. గతంలో మల్లన్న టీం పై, క్యూనిస్ పై, జర్నలిస్టులపై ఫేక్ కేసులు. సివిల్ పంచాయతీలతో భారీగా కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు. నటేష్ నట విన్యాసాలతో పోలీస్ వ్యవస్థకే కళంకం. తీవ్ర అవినీతి, క్రైమ్ వర్కింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేసిన అధికారులు. సంతోషం వ్యక్తం చేస్తున్న సీఐ నటేష్ గౌడ్ బాధితులు. ఈయన ఎంత దుర్మార్గుడు అంటే, ఎంత లిటరల్ గా ఎంతో మంది ఇక్కడికి బాధితులు వచ్చారు. అసలు ఈయనని సస్పెండ్ కాదు సార్, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చేయాలి. అసలు కరెక్ట్. అది ఇది రక్తం దాగడం నేర్చినటువంటిది జలగ, అవినీతి జలగ. ఈ జలగను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. అనేకమైనటువంటి ఆరోపణలు, ఎన్ని కావాలంటే అన్ని ఆధారాలు ఇస్తాం మీకు. ఇవాళ కరీంనగర్ సిపి ఒక డైనమిక్ ఆఫీసర్ వచ్చిండు కాబట్టి ఇటువంటి వాళ్ళ ఆటలన్నీ చెక్ పడతా ఉన్నాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోతా ఉన్నారు. కబ్జాలు ఎవడెవడు పెట్టిండు, మొత్తం మీద దందా పోలీస్ డ్యూటీ తక్కువ. ఆ కేటీ రామారావు, సిటీ రామారావు ఎవడు ఉంటాడు కాడ, వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే భూములు కబ్జా పెడుతుంటే వాళ్ళకు ఒత్తాస్ వలుకుంటా ఈయన దొంగ కేసులు పెట్టేది. ఈయన అయ్యే జాగీర్ లెక్క. ఆ రోజే పేద గొడవ ఆయన మీరు చూస్తారు కదా, ఆయన మీరు చూడలేదా? మామూలు కాదు ఇక. అసలు మళ్ళా బాధితుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టాడు. మళ్ళా ఉంటా బాధితుల మీదనే కేసులు పెడతా ఉంటారు. సార్ వాట్సాప్ ఉంటుంది. ఓ పెద్ద యుద్ధమే దార్కార్తో మాకు ఆయన. ఇగో ఇట్లా నటేషన్తో ఆయన చెప్పిన, నా రోజు వచ్చేదాకా నీ నువ్వు నువ్వు ఇంతే వాగుతావు అని చెప్పి ఇలా పీకినావు. ఒక్కనివే కాదు, చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కని కూడా వదిలిపెట్టాం, ప్రజలకు అన్యాయం చేసిన. అంటే పాపం పండింది జగిత్యాల టౌన్ సే నటేష్. మొత్తం అక్రమాలే, మొత్తం లేస్తే ఇవ్వాలి. ఏం అక్రమం చేయాలనేది. దొంగన జైల్లో ఉండాల్సిన పోలీస్ స్టేషన్ ఎడ్డుగా పెడతారా?